ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే జగనన్న పల్లెబాట కార్యక్రమం నిర్వహించడం జరిగిందని కొండపి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మాదాసి వెంకయ్య అన్నారు. నియోజకవర్గంలోని పొన్నలూరు మండల కేంద్రంలో జగనన్న పల్లెబాట కార్యక్రమం నిర్వహించారు. పొన్నలూరు మండలంలో 11 రోజుల పాటు ప్రతి గ్రామంలోని గడప గడపకు తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగిందన్నారు. చాలా మంచి సమస్యలు చూసామండి. కామన్ సింపుల్ అనుకుంటాం మనం, కానీ అది అక్కడ పల్లెటూరులో ఉండే వాళ్ళకి పెద్ద సమస్య. అది ముఖ్యంగా ఎక్కువ సమస్యలు ఏంటంటే నీటి సమస్య, అదేవిధంగా నీటి సమస్య ఒకటి, కరెంటు సమస్య, వీధి లైట్లు లేకపోవటం ఒకటి, అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ ఒకటి, సీసీ రోడ్స్ ఒకటి, అంతేకాకుండా ఇంకా మన ఈ వీటిల్లో సంక్షేమ పథకాలకు వచ్చేటప్పటికి పెన్షన్స్ కొన్ని చేయూత కానీ లేకపోతే ఆసరా కానీ లేకపోతే పేదలందరికి ఇళ్ళు, ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొంతమందికి అందటం లేదు. అలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నటువంటి మన దీంట్లో ఉన్న సచివాలయం ఉన్నటువంటి ఉద్యోగస్తులు సిబ్బందిని అంతా కూడా మేము ప్రజల దగ్గర తీసుకెళ్ళి పల్లెటూరుల దగ్గర తీసుకెళ్ళి పల్లెటూరుల్లో వాళ్ళ ముందే ఎందుకు రాలేదు, ఒకవేళ ఆగిపోతే ఎక్కడ ఆగిపోయి దాన్ని మళ్ళీ రావడానికి ఏ విధమైనటువంటి కృషి చేయాలని చెప్పి వాళ్ళ ముందే చెప్పడం జరుగుతుంది. వాళ్ళు చాలా బాగా ఆనందిస్తున్నారు. అదేవిధంగా నీటి కోసం మా నియోజకవర్గానికి ఇంటింటి కుళాయి కోసం కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి 38 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అన్ని మండలాల్లో ఈ ప్రాసెస్ మొదలు పెట్టారు. దాదాపు 3 వంతుల పని కూడా అయిపోయింది. ఇక్కడ కూడా మిగతా చోట్ల కూడా పని కూడా మళ్ళీ కొన్ని చోట్ల మొదలు పెట్టబోతున్నాం. అదేవిధంగా ముఖ్యంగా వీధి లైట్లు కాడకు వచ్చేటప్పటికి కొంచెం కాంట్రాక్ట్ ప్రాబ్లం వల్ల అది వేయలేకపోతున్నారని చెప్పారు. నేను అన్ని చోట్ల అందరు సర్పంచ్లకి పంచాయతీ సెక్రటరీకి ఒకటే చెప్పాను, మీరు ముందు మీ డబ్బులతో ఖర్చు పెట్టి లైట్లు వేయండి, తర్వాత వచ్చినప్పుడు మీరు తీసుకుందరని చెప్పారు. అందరు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటిని కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి మేము త్వరలో మేము ఒక 2-3 రోజుల్లోనే మేము మండలకు సంబంధించినటువంటి మండల స్థాయి అధికారులతో ఎంఆర్ఓ ఎండిఓ అదేవిధంగా ఆర్డబ్ల్యూస్ ఏఈ జేఈలతో ఎలక్ట్రికల్ సమస్యలు కూడా ఎక్కువ ఉన్నాయి. మీరందరితో కూర్చోబెట్టి మాట్లాడి ఆ సమస్యల్ని 90% ఇక్కడే సమస్యలు పరిష్కరిస్తాం. ఏదన్నా ఒక 10% ఏదన్నా కొంచెం ఆర్థిక దాంతో కూడినటువంటి కలెక్టర్ గారు అదేవిధంగా ఆర్డీఓ గారు సబ్ కలెక్టర్ గారితో మంత్రి గారితో వీలైతే ముఖ్యమంత్రి గారితో, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సంగమేశ్వర ప్రాజెక్టు విషయం మొన్న ముఖ్యమంత్రి 7వ తారీఖు